2030 నాటికి భారత రోడ్లపై విద్యుత్ వాహనాల వినియోగం అమాంతంగా పెరగనుంది. అందుకు అనుగుణంగా విద్యుత్ వాహనాల తయారీ రంగంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులు ఇండియన్ రోడ్లపై దూసుకెళ్తున్నాయి. వీటితో పాటు కార్లు, టూ వీలర్స్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా రోజురోజుకు పెరుగుతోంది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ గ్రూప్ కంపెనీ అయిన ఒలెక్ట్రా భారతదేశంలో 2016 నుంచి ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో 1000కి పైగానే ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై దూసుకెళ్తున్నాయి. 7 మీటర్లు, 9 మీటర్ల బస్సు, 12 మీటర్ల ఏసీ బస్సులను భారతదేశంలో ఒలెక్ట్రానే మొట్టమొదట తయారు చేసింది. ఒలెక్ట్రాకు 3360 విద్యుత్ వాహనాల తయారీ ఆర్డర్స్ కూడా చేతిలో ఉన్నాయి. మరోవైపు హెవీ టిప్పర్ల ట్రైనర్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడమే కాదు, ముగిసిన త్రైమాసికానికి 17 ఈ టిప్పర్లను కూడా మార్కెట్లోకి సరఫరా చేసింది ఒలెక్ట్రా. భారతదేశపు మొట్టమొదటి 6x4 హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ టిప్పర్ను తయారు చేసింది కూడా ఒలెక్ట్రానే. ఈ టిప్పర్ని పని ప్రదేశాల్లో పగలు రాత్రి తేడా లేకుండా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది 0 ఎమిషనే కాదు, 0 సౌండ్ కూడా. ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ టిప్పర్ మొత్తం సరుకు రవాణాలో విప్లవాత్మకమైన మార్పులకు బీజం వేసింది. మౌలిక సదుపాయాలు, మైనింగ్, క్వారీ రంగాలలో ఈ టిప్పర్ గేమ్ చేంజర్గా మారింది. పని ప్రదేశాలకు మెటీరియల్ రవాణా ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇది యజమానులకు నిర్వహణ లాభాలను పెంచనుంది. 2022 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 66,000 ఎలక్ట్రిక్ బస్సులు, 60,000 మీడియం హెవీ డ్యూటీ ట్రక్కులు అమ్ముడుపోయాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం బస్సు అమ్మకాలలో 4.5%, ట్రక్కు అమ్మకాలలో 1.2%. ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సుల ఉత్పత్తి విక్రయాలలో చైనా ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఒక్క చైనాలోనే 2022 54,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు, 52,000 ఎలక్ట్రిక్ టిప్పర్లు అమ్ముడుపోయాయి. భవిష్యత్తులో భారతదేశం చైనాకు ధీటుగా రాణించే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.